హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాట్యమైరీస్ ఛానల్. అందరికి ముందుగా నమస్కారం. ఐఎమ్ సో సారీ ఫర్ డిలే ఆఫ్ ది వ్లాగ్స్. అండ్ ఆల్సో ఇప్పుడు ఏంటి సందర్భం అనుకుంటున్నారు, ఆల్రెడీ మీరు థంబ్నైల్ చూసే ఉంటారు, మా అక్క వాళ్ళ గృహప్రవేశం. ప్రెసెంట్ నేను ఇప్పుడు పెద్దాపురంలో ఉన్నా. నిన్న నైట్ నేను బస్ ఎక్కాను. సో బస్ ఎక్కగానే నాకు తల్లి పడిపోయాను, నేను అది రికార్డ్ చేయలేను. సో ఇప్పుడు మేము మా ఇంట్లో గృహప్రవేశం, మా రిలేటివ్స్ అందరినీ చూపిస్తాను. కొంతమంది మాత్రం వీడియోస్లోకి రారు, కొంచెం వాళ్ళు రిజర్వ్డ్ ఉంటారు అనమాట. కనిపించినన్న వాళ్ళని కవర్ చేసేస్తా. సో సో మేము బ్రేక్ఫాస్ట్ చేసి పెంట్ హౌస్కి వెళ్ళిపోయాం. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ త్రీ ఫ్లోర్స్ది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇప్పుడు పూజ చేస్తున్నారు అక్క బావ. ఫస్ట్ పెద్దనాన్న వాళ్ళ కూతురు. ఇక్కడ మా చిన్న అక్క, అంటే చిన్న పెద్దనాన్న వాళ్ళ కూతురు, తను అమ్మవారిని చాలా బాగా డెకరేట్ చేసింది. తనే క్లేతో హ్యాండ్స్ అవన్నీ చేసింది అనమాట ఆ డెకరేషన్ అంతా. ఇంకా అమ్మవారికి పూలదండేసి ఇంకా బాగా డెకరేట్ చేసింది, ఇంకా బాగా అనిపిస్తుండే. సో ఇక్కడ మా వదిన, అంటే మా డాడీ వాళ్ళ అక్క వాళ్ళ కూతురు, అత్త కూతురు రాణి వదిన. తను అక్కనే పిలుస్తా బేసిక్గా, ఏదో వీడియోలో అట్లా చెప్తున్నాను. పెరుగు చి చిచ్చి బాయ్స్ పరమన్నం. సో అలా అమ్మవారికి నైవేద్యం ఎక్కించాక ఇక్కడ మా వదిన వాళ్ళ పాప సెకండ్ అమ్మాయి. ఇక్కడ ఏదో నాకు ఎవరో రన్నింగ్ రేస్ పెట్టినట్టు అటు ఇటు పరిగెత్తుతూనే ఉన్నా. సో చూసేయండి ఎవరి కోసమో, అంతే తన కోసం అనమాట. వాళ్ళ డాడీ మా అత్త వాళ్ళ కొడుకు, సెకండ్ కొడుకు, ఇందాక చూపించాను కదా రాణి వదిన వాళ్ళ తమ్ముడు, వాళ్ళ పాప చిట్టి తల్లి, వాళ్ళ వైఫ్ జ్యోతి అక్క, ఇంకా తనని ఒకటే అందరూ పట్టుకొని, అంటే చాలా మంచి అయిపోయింది అందరం కలిసి. సో అందుకని ఫుల్ ఫన్. మా వదిన, మా అక్క, మా అత్త నా పక్కన కూర్చుంది, అత్త ఇటు సైడ్ నాకు మమ్మీ కూర్చున్నారు, తనతో ఆడుకుంటున్నా సరదాగా. అంటే చాలా 1 ఇయర్ అయిపోయింది నేను తనని కలిసి, దానికోసం వెళ్ళినట్టు లేదు, బట్ చెప్పాలంటే దానికోసమే వెళ్ళినట్టు అనిపించింది నాకు ఫుల్. ఇంకెవ్వరికి ఆడుకునే లేదు, నేనే 1 అవర్ వెళ్ళగానే ఆడుకున్నా తనతో. ఆ రోజు తనకి హెల్త్ బాగాలేదు, వీక్ ఉంది, సో డల్గా ఉండే. నెక్స్ట్ మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే తన అల్లరి మొత్తం చూపించేస్తా. హాఫ్ వీడియో తనే ఉంది బ్లాగ్లో, తనది బజ్జీ లాక్కొని తినేసా. ఇంకా మా అక్క అన్నా కదా, తనే డెకరేట్ చేసింది. మా మామ్ మీకు తెలిసిందే, తిని మామ్ జడేసింది అండి. సో మళ్ళీ కిందకి వచ్చాక ఇంకా అందరం కలిసి మళ్ళీ పైన పూజ అవుతుంది కదా, సో మళ్ళీ పైకి వెళ్ళి కూర్చున్నాం. ఫుల్ ఎండలు అబ్బా, అసలు మార్చ్లోనే ఎలా ఉంటే మేలో ఎలా ఉంటాయేమో అని. ఇంకా అభిషేకం చేసిన తర్వాత ఇంకా అందరు తీసుకుని అబ్బుడు పెట్టుకున్నాం. సో ఇక్కడ అందరికీ నచ్చిన ఫుడ్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. బూరెలు ఇవన్నీ ఆంధ్రాలో కామన్. ఇక్కడ మేము ముచ్చట్లు పెట్టుకుంటున్నాం, అంటే మాట్లాడుకుంటున్నాం. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలంగాణ మాట్లాడతా, అక్కడ ఉంటే ఆంధ్ర మాట్లాడతా, నాకే అర్థం కాదు అసలు స్లాంగ్. కలిసిపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ప్యూర్ తెలంగాణ దేత్తడిపోచమ్మ గుడి అన్నట్టు ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్తే అండి బండి, అంటే ఆబ్వియస్లీ నేను అండి అనే మాట్లాడతా మీరు అని. ఇక్కడ మా అన్నపూర్ణమ్మ టెంపుల్ ఉంటుంది ఊర్లో, అందులో పూజారీలు గురువుగారి దగ్గర ఉంటారు. సో మణికంఠ అనే ఆయన. ఇక్కడ ఫుల్ మేము స్టార్ట్ చేసేదాం తినేయడం, నాకైతే ఆకలిస్తుంది పొద్దున్న తిన్నా, కానీ ఏమో ఆకలిస్తుంది ఇంకా ఆడుకుంటే. ఈవినింగ్ మేము
మంచిగా పైకి వెళ్ళి అందరం ఆడుకున్నాం అతుకొని చిట్టు తల్లి చెప్పాక ఇంకా ఫుల్ దొరికింది. అప్పటికి 2 ఫ్రాక్స్ చేంజ్ చేసింది అది. మేమైతే మార్నింగ్ నుంచి అదే అటైర్లో ఉండే ఈవినింగ్ చేంజ్ చేసుకొని జల్దీ అంటే తంబోలా ఇక్కడ. నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మవారికి మేము నైవేద్యం పెట్టుకున్నాం. సో అమ్మవాళ్ళు బూరెలు అవన్నీ చేశారు, బ్రేక్ఫాస్ట్ చేసాం మేము ఇక్కడ. సో మా అక్క అమ్మవారికి నైవేద్యం అంటే ట్యూస్డే ఫ్రైడే పూజలు చేస్తుంది కామాక్షి అమ్మవారికి. సో ఇక్కడ మా ఫస్ట్ పెద్దమ్మ తను బూరెలు వేస్తుంది. ఫుల్ హడావిడి ఉండే, నేను స్నానం చేసి అప్పుడే ఫ్రెష్ అయ్యాను. మరిడమ్మ తల్లి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి సో సాంబ్రాణి ఇల్లంతా వేశారు. నాకు చాలా ఇష్టం ఆ స్మెల్. ఇది మా అక్క వాళ్ళ పూజ గది. ఎంత బాగా డెకర్ చేశారంటే వీళ్ళందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, బికాజ్ ఇట్స్ ట్యూస్డే నాన్ వెజ్ కాబట్టి అద్దుగా వచ్చేసింది. అనుకున్నా నాన్ వెజ్ ఎక్కువ ఎవరు తింటారో కమెంట్ చేయండి. మార్నింగ్ నుంచి చేసిన యాక్టివిటీస్ అన్ని చూపించాను. ఇప్పుడు మేము మరిడమ్మ టెంపుల్కి వెళ్తున్నాం పెద్దాపురంలో. యాక్చువల్లీ నాకు పొద్దున్న లేవగానే మరిడమ్మ టెంపుల్కి వెళ్ళాలనిపించింది. సో అందరినీ రెడీ చేస్తా, ఇప్పుడు ఇంత పోగా అయ్యారు వాళ్ళందరం తీసుకొని వెళ్తున్నాం. మేమైతే టెంపుల్కి వెళ్ళాం, అందరిని వేసుకొని వెళ్ళినా నేను ఒక్కదాని రెడీ అయ్యి అందరినీ రెడీ చేసా వెళ్దాం టెంపుల్కి అని. ఆ బుద్ధ చూడండి ఎట్లా పరిగెడుతుందో టెంపుల్లో, ఇంకా ఆమె నచ్చినట్టు పరిగెడుతుంది. ఆమె అంతటా ఆమె ఆడుకుంటుంది, ఎవ్వరు అవసరం లేదు ఆమెకి. మనం ఆమెను వెళ్ళి ఆడిస్తే ఆడుకుంటుంది మనతో. ఎట్లా పరిగెడుతుందంటే మాతో పాటు ప్రదక్షిణాలు చేసేసింది. ఇంకా చేసి అలసిపోయి సైలెంట్గా ఒక పక్కకి వెళ్ళి అట్టుకొని తిన్నది వెళ్ళి. అమ్మవారి టెంపుల్ చాలా బాగుంటుంది. ఇక్కడ మేము వాటర్మిలన్ జ్యూస్, అక్కడ ఏంటి అంటే జ్యూసర్లో వేసి ఇవ్వట్లేదు, ఆయన క్రష్ చేస్తున్నాడు. మళ్ళీ ఇంటికి వచ్చి ఫుడ్ ఐటమ్స్ రికార్డ్ చేసా, నాకు కూడా గుర్తులేదు. చూసేయండి, బిర్యానీ తినేయండి, బిర్యానీ లవర్స్ కమెంట్ అవును. ఇక్కడ చికెన్ ఇది ఏదో ఫ్రై టైప్ చేశారు. సో దానికి ఫ్రై చేశారనుకుంటే నాకు ఐడియా లేదు. ఇక్కడ మా అత్త మా డాడీకి తినిపిస్తుంది అనుకోండి, స్టార్టెడ్ మా డాడీ ఆమెతో ఆడుకోవడం. నేనైతే మా డాడీ అయితే నేను ఎవరో ఒకరు ఆడుకుంటాం. అదికొట్టి దానికి అన్నం పెడితే రైమ్స్ పెట్టి వదిలేయాలి. ఈ జనరేషన్లో కంప్లీట్ పిల్లలు అంతే. ఇక్కడ వచ్చేసి నాకు గుర్తులేదు, గుర్తొచ్చింది. మేము బీచ్కి వెళ్దాం అనుకున్నాం, బట్ నా ప్లాన్ అంతా ఫ్లాప్ చేశారు మా చుట్టాలు, లేట్గా రెడీ అయ్యి. సో మేము కాకినాడలో మా చిన్న పెద్దనాన్న వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అన్నపూర్ణ. అదే అమ్మవారిని రెడీ చేసింది కదా, మళ్ళీ నన్ను అడుగుతారు ఎవరని. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను చూసి నాకు మర్యాదలు చేయాలని చెప్పి డిమాండ్ చేశాను. సో అది రికార్డ్ చేసుకున్నాం. నాకు ఇచ్చినవి అన్నీ ఇదే తాగేసాను. లిస్ట్ పెట్టకండి గాయ్స్. మా చిట్టి తల్లికి మా అక్క వాళ్ళు చాలా బాగుంటుంది, ఇంట్లోనే చెట్టు ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళు హోమ్ టూర్ చేస్తాం. మా అక్క వాళ్ళకి పసుపు బొట్టు ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు కదా ఎవరైనా ఆడవాళ్ళు వెళ్తే, అది ఆచారం. సో అక్కడ కూడా నేను ఎత్తుకునే ఆడుకుంటున్నా. మా అక్క వాళ్ళ అత్తయ్య, షీ ఈజ్ బ్లెస్సింగ్ మీ టు బికమ్ ఏ గుడ్ డాన్సర్. మళ్ళీ స్టార్ట్ అయింది మా ఇద్దరు ఆట. వచ్చిన తర్వాత ఫుల్ ఆడుకున్నాం. శిక్షక్ష అని వచ్చింది కదా ఒక రీల్ ట్రెండింగ్లోకి. సో అది దానికి అర్థమయ్యే విధంగా వచ్చా నేను ఆడుకున్నాను. గాయ్స్ మా హడావిడైతే అయిపోయింది. మొన్న గృహప్రవేశం, నిన్న బయటకు వెళ్ళాము, అండ్ ఇవాళ పొద్దున్న లేచి తిన్నాం. తిన్న తర్వాత ఇంకా అందరం ముచ్చట్లు పెట్టుకోవడమే టైం సరిపోతుంది ఆడుకోవడం. సో అట్లా వెళ్దాం. ఇప్పుడు మేము లంచ్ చేసిన తర్వాత అందరం అంటే మా బావ అనే వాళ్ళు కూడా వస్తున్నారు. సో అందరం కలిసి లంచ్ చేసేసాక మేము 4 కల్లా మేము రాజమండ్రి వెళ్దాం అనుకుంటున్నాం అమ్మమ్మ దగ్గరికి. సో అక్కడ నుంచి మా ఈవినింగ్ ట్రైన్ ఉంది, హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతాం. కోవిడ్కి ముందు వి యూస్ టు బి లైక్ దిస్ బిఫోర్, తర్వాత కంప్లీట్గా చేంజ్ అయిపోయింది మా రిలేటివ్స్లో. యాజ్ నా ఇంటర్వ్యూ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆఫ్టర్ 5 ఇయర్స్ మేము ఇలా కలిసి అందరం లంచ్ చేసాం. ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాజ్ కలిసి ఉంటే ఎంత ఆనందం అంటే నాకు బేసిక్గా అందరితో కలిసి కూర్చొని తినాలి, ఎంజాయ్ చేయాలి అని. ఫస్ట్ రౌండ్ మా పిల్లలతో అయిపోయింది, మా డాడీ మా దాంట్లో కలిసిపోతారు అనుకోండి. ఇక్కడ మా అక్క బావ దిన అన్నయ్య అమ్మమ్మ గారు అందరూ కలిసి భోజనం చేశారు. ఇక్కడ లాస్ట్లో అక్క వాళ్ళు వచ్చిన దంపతులకి అంటే మా మమ్మీ డాడీకి వదిన అన్నయ్యకి అక్క బావకి ఇలా జంటలకి 4 జంటలు ఉండే. ఇక్కడ నేను ఎప్పుడు నవ్వుతున్నాయి మాట్లాడుతున్నాయి అంటే బ్లాగ్ మొత్తం నవ్వుతూనే ఉంది. నాది ఆ చిట్టు తల్లిది. ఇక్కడ మా అక్క వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. చిన్న అక్క వాళ్ళు శ్రీ తను 10th ఎగ్జామ్ రాసింది, కనిపించలేదు వీడియోలో, నెక్స్ట్ బ్లాగ్లో ఐ విల్ కవర్ హర్. సో అన్నయ్య గారు
ఆ పక్కన వదిన, మా డాడీ, మమ్మీ, అక్క, పెద్దక్క, పెద్ద బాబు, చిన్నక్క, చిన్న బాబు బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు వాళ్ళవి. సో అదనమాట గైస్, అదిగా. సో అలా ఎవరి దారి వాళ్ళది అన్నట్టు మేము బస్ ఎక్కి రాజమండ్రి వచ్చి మా ట్రైన్ ఎక్కేసాం హైదరాబాద్కి. ఆ గ్యాప్లో చిన్నగా షాపింగ్ చేస్తాం నేను అమ్మ, చిన్నగా చాలా పెద్దగా చేస్తుంది.